ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడే పద్ధతి మార్చుకుంటే కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందని మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు ఘాటు విమర్శలు చేశారు. మెదక్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ మెదక్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు జ్వరం వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి ఏమేమో మాట్లాడుతుందని, సీఎం కేసీఆర్కి జ్వరం వస్తే రెస్ట్ తీసుకోలేదా అని నేను మనిషిని అన్నారు. పదేళ్లు ప్రజలు పద్మ దేవేందర్ రెడ్డికి అవకాశం ఇస్తే సేవ చేసిందేమీ లేదన్నారు. మతస్థిమితం కోల్పోయిన తాజా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఏమేమో మాట్లాడుతుందని అన్నారు. సకల నరదృష్టి నివారణార్థం మరి వాళ్ళ ఆశలు చూపించి, డబ్బు సంచులు చూపించి,
మరి ప్రలోభాలకి మరి గురి చేస్తా ఉన్నారు. ఇది ఇప్పటికైనా ఆపండి. మీరు ఇట్లా ఎన్ని చేసినా కానీ ప్రజలు తెలుసుకున్నారు మిమ్మల్ని మాత్రం. ఈసారి గెలిపించడం కాదు కదా, మీరు మంచిగా ఇప్పటికైనా మారితే మీకు ఇప్పటికైనా డిపాజిట్ వస్తుంది, లేకపోతే డిపాజిట్ కూడా మరి గల్లంత అయ్యే విధంగా మరి ప్రజలు మీకు చూపించబోతా ఉన్నారని చెప్పి మరి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఏదున్నా మీకు తెలుసు, మేము మాటలలో కాదు ఏదున్నా చేతలలో చేసి చూపించే వ్యక్తులం. కొంచెం నాకు కూడా జ్వరం వచ్చింది, బాడీలో వీక్నెస్ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఏమనుకోవద్దు, క్షమించాలా? ఏమైనా ఉంటే మళ్ళీ ఇద్దరి నుండి కూడా మనం కొంచెం జరగాలి. ఆ సెన్సర్ రూపిస్ అయితే ఏమైనా ఉంటే స్పీడ్ పెట్టుకొని మరి మంచిగా మీ ప్రెస్ మిత్రులను కూడా మరి ఆనంద మీరు అందరూ కూడా సంతోషించే విధంగా మరి ప్రెస్ మీట్ పెట్టి మనం అందరం మాట్లాడుకుందాం అని చెప్తే తెలుసుకుంటాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.